నమస్కారం, ఎంనీస్కి స్వాగతం. నా పేరు ఉష. ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్న పర్యాటక బోట్లు, ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న బోటు యజమానులు. దేవీపట్నం సమీపంలో కచ్చలూరు వద్ద రాయల్ వశిష్ఠ బోటు ప్రమాదం జరగడంతో బోట్లో ప్రయాణిస్తున్న 60 మంది ప్రయాణికులలో ప్రాణాలతో బయటపడ్డవారు 27 మంది కాగా, ఇప్పటి వరకు 12 మృతదేహాలు లభ్యం కాగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలో ఉదయ్ భాస్కర్, ఝాన్సీ రాణి బోటు ప్రమాదాలు. ఇప్పుడు రాయల్ వశిష్ఠ పోలవరం మండలం సింగనపల్లి రేవు నుంచి 61 మందితో బయలుదేరిన రాయల్ వశిష్ఠ బోటు కచ్చలూరు వద్ద ప్రమాదానికి గురైంది. దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద ఎగువకు ప్రయాణం చేసేటప్పుడు పలు ప్రమాదాలు గతంలో జరిగాయి. బోటు ఎగువకు వెళ్లే చోట బలమైన రాయి కారణంగా ప్రవాహ ఉధృతి ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే ప్రదేశంలో గతంలోనూ 2 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 1964లో ఉదయ్ భాస్కర్ అనే బోటు మునిగి 60 మంది మృతి చెందారు. తర్వాత ఝాన్సీ రాణి అనే బోటు మునిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఉదయం రాయల్ వశిష్ఠ బోట్లో పాపికొండలకు వెళుతూ ఉండగా ఘటన జరిగింది. గోదావరిలో లైఫ్ జాకెట్లతో కొట్టుకుపోతున్న 14 మందిని తూటుగుంట గ్రామస్తులు కాపాడారు. సమాచారం అందుకున్న అధికారులు నీటి ఉధృతి, సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. ఘటన ఉదయం 10:30 తర్వాత జరిగినట్టు సమాచారం. ప్రమాదంపై జిల్లా యంత్రాంగాన్ని విపత్తుల శాఖ కమిషనర్ అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి 30 మంది సభ్యులతో కూడిన 6 ఫైర్ టీమ్ బృందాలు, ఎన్జీఆర్ఎఫ్ బృందాలను, బోట్లను సంఘటన స్థలానికి అధికారులు పంపారు. సంఘటన స్థలానికి ఎన్జీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలానికి పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ చేరుకుని ప్రమాదం జరిగిన తీరును, బాధితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈరోజు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించి బాధితులను పరామర్శించారు. క్రూతో సహా స్టాఫ్ ఉన్నారు కదండి, బోట్ స్టాఫ్. గత ఎన్ని గంటలకి ప్రమాదం? బిట్వీన్ 120 and 130 మధ్య జరిగింది. మీకు లైఫ్ జాకెట్ లాంటి ఇచ్చారండి? ఇచ్చారండి, ఇచ్చారు. వేసాం అప్పుడే ఈ కల్చరల్ యాక్టివిటీస్ అవుతున్నాయి, అప్పుడే దానికి ఈ చెమట కానీ అప్పుడే తీసాం. తీసి వేసుకుపోతుంటే మళ్ళీ భోజనాలు ఇప్పుడే అరేంజ్ చేస్తారని చెప్పి చెప్పారండి. భోజనాలు కదా చెప్పేసి అనుకోని మేము జాకెట్స్ అవి తీసి పక్కన పెట్టాము. గాలి ఏమైనా లేదు, గాలి అక్కడే వాటే తీవ్రమైన గాలి. వాటర్ అయితే మాత్రం అల్లకల్లంగానే ఉన్నాను అక్కడ. మరి మేము అనుకున్న ఒక వంట ఒడ్డు నుండి తీసుకెళ్ళింటే పెద్ద ప్రమాదం జరిగేది కాదు, అది మధ్యలోకి వచ్చింది. మధ్యలోకి వచ్చి టిల్ట్ అయిపోయి పక్క టిల్ట్ అయిపోయింది. మిమ్మల్ని ఎవరిని కాపాడారండి? లేదండి, ఎవరికి ఉండదు సెల్ ఫోన్ ఎవరు చేసాము. నాకు లైఫ్ జాకెట్ నా దగ్గరే ఉందండి, నేను అప్పుడు వేసుకోబోతున్నాను. ఈ మిల్స్ అరేంజ్ చేశారు, అది మెడలో అలా ఉండిపోయింది. అలాగే నేను కావాలి, నాకు కొంచెం స్విమ్మింగ్ కూడా కొంచెం వచ్చండి, అది కూడా కొంతవరకు సౌకర్యాలకు ఉపయోగపడింది. కుచ్చలూరు గ్రామం ప్రజ వాళ్ళు షిప్పు వాళ్ళు వెంటనే వచ్చే వాళ్ళు అక్కడ నుంచి చూసిండ్రు. వాళ్ళు చూస్తా అంటేనే మేము అందులోకి వెళ్ళి హెల్ప్ హెల్ప్ అని అంటా ఉన్నాం. వాళ్ళు వచ్చేసిండ్రు, 2 షిప్పులు వెంటనే వచ్చినాయి. అతి త్వరగా అంటే అతి త్వరగా వచ్చినాయి. వచ్చి వెంటనే కొంతమందిని వాళ్ళే తీసి లోపల వేసుకుంటా ఉన్నాం. వేసుకొని ఒక చిన్న దివి లాంటి దాన్ని దగ్గర తీసుకొచ్చి ఆ దివి దగ్గర పెట్టిండు సార్. ఒక్కసారి ఆ దివి దగ్గర ఉంచిండు. ఆ దివి దగ్గర మేము ఉన్నాము, 5 మంది ఉన్నాము. 5 మంది ఉన్నాము. తర్వాత ఒక 1/2 గంట తర్వాత మళ్ళీ వేరే షిప్ వచ్చింది. ఆ షిప్లో తీసుకొని ఆడికి మన అల్లూరు సీతారామరాజు జైలు వేసిన అది ఏంటి అక్కడికి దేవిపల్లి అక్కడ తీసుకొచ్చింది. అక్కడ వెళ్ళి మళ్ళీ ఎంతమంది ఉన్నారండి మొత్తం బోట్లో? ఎంతమంది ప్రయాణం? బోట్లో దాదాపుగా 65 నుండి 70 మధ్యలో ఉంటారు సార్. అంటే వాళ్ళు స్టాఫ్ కాక కచ్చలూరు మిమ్మల్ని కాపాడిన ఎంతమంది మొత్తం? కచ్చలూరు కాపాడిన వాళ్ళు చాలా మంది వచ్చింది సార్. మీరు ఎంతమంది? మీరు ఎంతమంది? మేమా సార్? మమ్మల్ని ఇక్కడ ఇప్పుడు ప్రాణాలతోటి ఉన్న వాళ్ళందరినీ ఆ కచ్చలూరు వాళ్ళే కాపాడు. 24 నుండి 25 మంది వరకు, బహుశా 20 నుండి 25 మంది ఆ కచ్చలూరు వాళ్ళు కాపాడింది. 25 members. అది వరంగల్, వరంగల్, వరంగల్ జిల్లా అర్బన్. మిగతా వాళ్ళు అక్కడ ఇంకా వేరే వేరే జిల్లాలు సార్, వాళ్ళందరూ మాకు తెలియదు. మేము వరంగల్ నుండి 14 మంది వచ్చినాం. 14 మంది వచ్చినాము, మేము 5 మందిమి ఇప్పుడు ఉన్నాము. ఇంకా 9 మంది కనపడట్లేదు. ఆల్రెడీ కొంతమంది పైకి ఎక్కిండు, వాళ్ళు కూడా పైకి ఎక్కినప్పుడు ఒక మా వాళ్ళు 10 మంది దాకా కనిపించిండు. మళ్ళీ తర్వాత ఇప్పుడు 5 మందిమే కనపడుతున్నాం. ఇంకా 5 మంది ఎక్కడ మిస్ అయిన అనేది దొరుకుతలేదు. 2 షిప్పులు వేసుకొని వాళ్ళు వచ్చి ఇంతమంది బతికి ఉన్నామంటే వాళ్ళ షిప్పులో పుణ్యము, వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన పుణ్యం. కుచ్చలూరు గ్రామస్తులు వాళ్ళకు మాత్రం దండం పెట్టారు సార్.
కూడా మేము అలా పడ్డాక కూడా ఒక బయల దునికినాము, మళ్ళీ పైకి లేతాం కదా అన్నాడు. ఆ ధైర్యంతో మేము పైకి లేచినాం సార్. మొత్తం మునిగిపోయిందండి, మునిగిన అంటే అలా బోటు మునిగింది. బోటు మీద అంటే మేము కూడా నీళ్ళ దునికినాం, దునికి మునిగినాము, మళ్ళీ లేచి ఆ బోటుని పట్టుకున్నాం. ఆ బోటు అప్పటిదాకా మునగలే మొత్తం, అంటే మళ్ళీ ఇట్లా ఉన్నది కదా ఇట్లా తిరుగుతుంది కావచ్చు అనుకుని ధైర్యంతో అందరు మళ్ళా దాని మీదనే ఉన్నాం. ఆ లోపల దీని మీద ఉంటే ఎవరైనా ఏదైనా షిప్పు ఎవరైనా తిరిగే షిప్పులు ఉంటాయి కదా, అవి అయినా వస్తాయి, వాటిని నాకు సేవ్ అయిపోతాం అన్నట్టుగా దాని మీదనే ఉన్నాం. ఒక 30 మంది దాకా ఉంటుంది అప్పుడు దాని మీద. ఆ 30 మంది వచ్చారన్నారా లేదా వాళ్ళు? 30 మందిలో కొంతమంది కనపడట్లేదు. ఇప్పుడు మా తోటి వచ్చిన వాళ్ళే 10 మంది మేము ఆడ ఉన్నాము దాని మీద, ఇంకా 5 కనపడట్లేదు. మళ్ళీ తర్వాత అది ఉల్టా తిరిగిన తర్వాత మొత్తం మునిగింది. ఇప్పుడు మళ్ళీ ఉల్టా తిరిగి మొత్తం మునిగిపోయింది సార్, రావట్లేదు. అది ఎక్కడ కనిపించండి. నా మీద అందరు పడుతున్నారు, నాకు చిన్న సందు కనబడుతుంది పడి లోపలికి పోతాను. సందు నుండి నేను బయటకు వచ్చిన సందులోకి వెళ్ళి పైకి పైకి వచ్చినాక అది వన్ సైడ్ వెనక సైడ్ది కొద్దిసేపే నీళ్ళ నిలబడి ఉన్నది. ఆ నీళ్ళ నిలబడితే లైఫ్ జాకెట్స్ ఎవరు కూడా వేసుకోలేదు. ఆ టైంలో ఆ పైకి తేలినాక ఆ లైఫ్ జాకెట్స్ మా పక్కకి వెళ్ళే పోతున్నాయి, అన్ని బయటకు వచ్చినాయి కాబట్టి ఆ లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము. వచ్చిన వాళ్ళము వేసుకున్న తర్వాత వితిన్ 2 అది బోట్ ఇట్లా పడి ఆగినట్టు ఆగి ఎంబడే లోపలికి వెళ్ళిపోయింది. దాని కింద చాలామంది ఉన్నారు. మేము సాధ్యమైనంత వరకు లైఫ్ జాకెట్స్ అందరికి ఇచ్చి ఈయనకి ట్రై చేసినాం కానీ అది వీలు కాలేదు వితిన్ 5 అయితే. ఆ కుచ్చులూరు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు ఏ డిజాస్టర్ టీం కూడా స్పందించినంత అద్భుతంగా వితిన్ 5 స్పాట్కు చేరుకొని ఈ మందిని మేము తల్లాడుతుంటే పాకుతుంటే కొట్టుకుంటుంటే వచ్చేవారిని వాళ్ళు కాపాడిండు. వాళ్ళను మాత్రం మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తుంది. ఆ గ్రామస్తులకు ఎస్పెషల్లీ వాళ్ళు అందరినీ ఉన్న ప్రస్తుతము అరౌండ్ 16 సేవుడు, మోర్ దెన్ 80 members ఉన్నారు. యాక్చువల్గా మాకు వరంగల్ జిల్లా సార్, వరంగల్ అర్బన్ కడిపకొండ గ్రామము, కాజీపేట రైల్వే స్టేషన్ మండల్ మాది. యాక్చువల్గా 14 వచ్చినాం మేము. 5 దేర్ యాక్చువల్, 9 మిస్సింగ్. వాళ్ళు తిరుపతికి వచ్చిన పాప మిస్సెస్, ఆమె మేడం వాళ్ళ హస్బెండ్ చైల్డ్, ఇంకా లేడీ ఓల్డ్ లేడీ వాళ్ళ కొడుకు అల్లుడు బిడ్డ చైల్డ్స్, ఇట్లా చాలా మంది దాని కింద పడిపోయింది. 1 పడ్డోళ్ళు మళ్ళీ మాకు తేలి కూడా కనపడలేదు. మిస్ అయిన వాళ్ళు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఎంతమంది? ఆడపిల్లలు అరౌండ్ 6-7 ఉంటారు సార్ చైల్డ్. లేడీస్ 10 లోపు ఉంటారు, మీదంతా జెంట్స్. మీ పేరు? ప్రభాకర్. ఎక్కడ? ప్రభాకర్ కడిపకొండ, వరంగల్ జిల్లా. టోటల్గా ఎంతమంది ఉంటారు? మేము టీమ్ 14. వాళ్ళు అయితే టోటల్ బోట్లో మాత్రం 80 ఉన్నారు. 9 కనబడుతుంది సార్. 9 మేము 5 ఉన్నాము, అవుట్ ఆఫ్ 14 5. మిగతా వాళ్ళు మా ఆచూరి దొరకదు. మా కుటుంబ సభ్యులు అందరూ లైబర్స్ సార్, మేమంతా రిలేషన్స్. ప్లస్ అదే బాబాయ్ ఉన్నారు, బ్రదర్స్, వీళ్ళందరూ ఒక అందరు రిలేషన్స్ అవుతాము కూడా. 14 ఎవరు ఏం చేస్తారు ఎంప్లాయిస్? రిటైర్డ్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మిగతా వాళ్ళు నేను రైల్వే జాబ్ చేస్తాను. మిగతా వాళ్ళు కూడా కొందరు జాబ్ బిజినెస్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.